హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడ్డా 247 తెలుగు. ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఎస్బీఐ, ఐబీపీఎస్, ఎస్ఎస్సి, రైల్వే, ఇతర గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి, అలాగే గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి మీరు ప్రిపేర్ అవ్వడానికి యాప్టిట్యూడ్ కానీ, రీజనింగ్ కానీ, కరెంట్ అఫైర్స్, జీకే ఇలాంటి అన్ని టాపిక్స్ మీరు ప్రిపేర్ అవ్వడానికి మన ఛానల్లో అడ్డా 247 తెలుగు ఛానల్లో డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ వస్తున్నాము. వాటిని మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే ఈ ఛానల్కు తప్పకుండా ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఓకే, సో వీడియోస్ లింక్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి మీరు చూడవచ్చు. సో ఫ్రెండ్స్, మనకి ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుంచి టెక్నీషియన్ బి, డ్రాఫ్ట్మెన్ బి, టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, హిందీ టైపిస్ట్, క్యాటరింగ్ అటెండెంట్, కుక్, ఫైర్మెన్, హెవీ వెహికల్ డ్రైవర్, లైట్ వెహికల్ డ్రైవర్, ఇవి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకి ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడమే జరుగుతుంది. సో మనకి ఈ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేశారంటే ఫిబ్రవరి 15, 2020 విడుదల చేయడం అనేది జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన ప్రతి ఒక్క పాయింట్ పిన్ టు పిన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అన్ని డీటెయిల్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఓకే, యూఆర్ రావు శాటిలైట్ సెంటర్, ఇది మనకి బెంగళూరులో ఉంటుంది. ఇందులో వేకెన్సీస్ అనేది విడుదల చేయడమే జరిగింది. ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద ఫాలోయింగ్ టెంపరీ పోస్ట్ లైక్లీ టు బి కంటిన్యూ ఇండెఫినెట్లీ. ఓకే, సో ఫ్యూచర్లో ఇవి ప్రజెంట్ టెంపరీగా పోస్టులు ఉంటాయి, ఫ్యూచర్లో వీటిని పర్మనెంట్ చేసే అవకాశం కూడా ఉంది అని మనకి ఇక్కడ వెళ్ళి మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఒక్కొక్క పోస్టుకు సంబంధించి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, అన్ని వివరాలు అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చి మనకి టెక్నీషియన్ పోస్టుకు సంబంధించి, ఇక్కడ ఎలక్ట్రానిక్ మెకానిక్, టెక్నీషియన్ పవర్, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, మెకానిక్ కన్సూమర్, ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్, మెకానికల్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, వీటికి సంబంధించి 50 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. ఈ 50 వేకెన్సీస్లో మనకి అనర్హుడు 22, ఓబీసీ 12, ఎస్సీ 8, ఎస్టీకి 3, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 5 వేకెన్సీస్ రిజర్వ్ చేయబడి ఉన్నాయి. వీటిలో మనకి ఒక్క వేకెన్సీ వచ్చి పర్సన్ విత్ డిజేబిలిటీ విహెచ్ కేటగిరీ వాళ్ళకి రిజర్వ్ చేయబడి ఉంది. దీనికి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎస్ఎస్సి అనగా 10th క్లాస్తో పాటుగా ఐటీఐ లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ లేదా నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఇన్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ లేదా టెక్నీషియన్ పవర్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ లేదా మెకానిక్ కన్సూమర్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ లేదా మెకానిక్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ నుంచి ఖచ్చితంగా ఐటీఐ కానీ లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కానీ లేదా ఎన్ఏసీ కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న కోర్సులు ఏవైతే చేస్తుంటారో వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఫిట్టర్, 17 వేకెన్సీస్ ఉన్నాయి. అనర్హుడు 5, ఓబీసీ 5, ఎస్సీ 3, ఎస్టీ 1, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 3 పోస్టులు రిజర్వ్ చేయబడి ఉన్నాయి. 10th క్లాస్తో పాటుగా ఐటీఐ లేదా ఎన్టీసీ లేదా ఎన్ఏసీ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ లేదా నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఇన్ ఫిట్టర్ ట్రేడ్ నుంచి ఎవరైతే చేస్తుంటారో అది కూడా ఈ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ లేదా నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ లేదా ఐటీఐ అనేది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ ద్వారా అప్రూవ్ అయి పొంది ఉండాలి. వాళ్ళు చేసిన యూనివర్సిటీ కానీ, వాళ్ళు చేసిన ఆర్గనైజేషన్ కానీ, వాళ్ళు చేసిన ఐటీఐ, ఎన్టీసీ, ఎన్ఏసీ సర్టిఫికేట్స్ అనేవి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ ద్వారా అప్రూవ్ పొంది ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఎలక్ట్రికల్, 11 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మనకి అనర్హుడు 6, ఓబీసీ 2, ఎస్సీ 1, ఎస్టీ 1, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఒక పోస్ట్ రిజర్వ్ చేయబడి ఉంది. 10th పాటుగా ఐటీఐ లేదా ఎన్టీసీ లేదా ఎన్ఏసీ చేసి ఉండాలి ఎలక్ట్రికల్ ట్రేడ్లో. వీటికి సెలక్షన్ ప్రాసెస్ వచ్చి రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి ప్లంబర్, మొత్తం 5 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. అందులో 2, ఓబీసీ 1, ఎస్సీ 1, ఎస్టీ 1 పోస్ట్ రిజర్వ్ చేయబడి ఉంది. ప్లంబర్ ట్రేడ్లో ఎవరైతే ఐటీఐ కానీ, ఎన్టీసీ కానీ, ఎన్ఏసీ కానీ చేస్తుంటారో వాళ్ళు ప్లంబర్ పోస్ట్కి అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చి మనకి రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, దీనికి సంబంధించి మొత్తం 8 వేకెన్సీస్ ఉండగా అండ్రోడ్ 4, ఓబీసీ 2, ఎస్సీ 1, ఎస్టీ 1 వేకెన్సీస్ అనేవి రిజర్వ్ చేయబడి ఉన్నాయి. 10th పాటుగా ఐటీఐ లేదా ఎన్టీసీ లేదా ఎన్ఏసీ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ ట్రేడ్ అనేది చేసి ఉండాలి. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి టర్నర్, 3 వేకెన్సీస్ ఉండగా ఓబీసీ 2, ఎస్సీ 1 పోస్టు రిజర్వ్ చేయబడి ఉంది. ఎవరైతే టర్నర్ ట్రేడ్ అనేది ఐటీఐ కానీ, ఎన్టీసీ కానీ, ఎన్ఏసీ కానీ చేస్తుంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మనకి మిషనిస్ట్, గ్రైండర్ సంబంధించి 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీ 2, ఎస్సీ 1 పోస్ట్ రిజర్వ్ చేయబడి ఉంది. ఐటీఐ లేదా ఎన్టీసీ లేదా ఎన్ఏసీ చేసి ఉండాలి మిషనిస్ట్ గ్రైండర్ ట్రేడ్లో. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి మోటార్ వెహికల్ మెకానిక్, 1 వేకెన్సీ ఉంది. అన్రిజర్వ్డ్ వేకెన్సీ కాబట్టి ఏ క్యాస్ట్ వారైనా సరే ఈ అన్రిజర్వ్డ్ వేకెన్సీస్కి అప్లై అనేది చేసుకోవచ్చు, బట్ రిజర్వేషన్స్ అనేవి వర్తించవు. 10th క్లాస్తో పాటుగా ఐటీఐ కానీ, ఎన్టీసీ కానీ, ఎన్ఏసీ కానీ చేసిన దారి మోటార్ వెహికల్ మెకానిక్ ట్రేడ్లో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఫోటోగ్రఫీ లేదా డిజిటల్ ఫోటోగ్రఫీ, 1 వేకెన్సీ ఉంది. అది కూడా అన్రిజర్వ్డ్ వేకెన్సీ. 10th పాటుగా
ఫోటోగ్రఫీలో ఐటీఐ కానీ ఎన్టీసీ కానీ ఎన్ఏసీ కానీ చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మిషనిస్ట్, ఒక వేకెన్సీ ఉంది అండ్ చూడు మిషనిస్ట్ ట్రేడ్ చేసి ఉండాలి, ఐటీఐ అనేది తప్పనిసరిగా ఉండాలి. నెక్స్ట్ ఎలక్ట్రో ప్లేటింగ్, ఒక వేకెన్సీ ఉంది అండ్ చూడు ఎస్ఎస్సీతో పాటుగా ఎన్ఏసీ ఇన్ ఎలక్ట్రో ప్లేటింగ్ ఎవరైతే చేస్తుంటారో లేదా ఎన్టీసీ ఐటీఐ ఇన్ ఎలక్ట్రో ప్లేటింగ్లో ట్రేడ్లో ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చి మనకి వెల్డర్, ఒక వేకెన్సీ ఉంది, టెన్త్తో పాటుగా వెల్డర్ ట్రేడ్లో ఐటీఐ కానీ ఎన్టీసీ కానీ ఎన్ఏసీ కానీ చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఇప్పటివరకు చెప్పుకున్న పోస్టులు వచ్చి టెక్నికల్ సంబంధించి, అండ్ ఇప్పుడు వచ్చి మనకి డ్రాఫ్ట్ మెన్ బి వేకెన్సీస్ సంబంధించి. డ్రాఫ్ట్ మెన్ బి మెకానికల్ మూడు వేకెన్సీస్ అనేది ఉన్నాయి. అందులో ఒక వేకెన్సీ ఓబీసీ, ఒకటి ఎకనామికల్ వీక్ సెక్షన్, ఒక వేకెన్సీ అనేది ఉండడం జరిగింది. ఈ మూడు వేకెన్సీస్లో ఒక వేకెన్సీ వచ్చి పర్సన్ విత్ డిజేబిలిటీలో హెచ్హెచ్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వ్ చేయబడి ఉంది. ఎవరైతే ఐటీఐ కానీ లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కానీ నేషనల్ ఎన్ఏసీ సర్టిఫికేట్ డ్రాఫ్ట్మెన్ మెకానికల్ ట్రేడ్లో ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై అనేది చేసుకోవచ్చు. రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఫస్ట్ వన్ వచ్చి మెకానికల్, 13 వేకెన్సీస్ ఉన్నాయి. అందు చూడు 6, ఓబీసీ 3, ఎస్సీ 2, ఎస్టీ 1 వేకెన్సీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 1 వేకెన్సీ రిజర్వ్ చేయబడింది. ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం అనేది లేదు. ఎలక్ట్రానిక్ సంబంధించి 17 వేకెన్సీస్ ఉన్నాయి. అందు చూడు 7, ఓబీసీ 3, ఎస్సీ 4, ఎస్టీ 1, ఎకనామికల్ వీకర్ సెక్షన్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు ఎలక్ట్రానిక్స్ పోస్టులకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మనకి కంప్యూటర్ సైన్స్, మొత్తం 5 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ 1, ఓబీసీ 2, ఎస్సీ 1, ఎస్టీ 1 రిజర్వ్ చేయబడి ఉంది. ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఈ కంప్యూటర్ సైన్స్ పోస్ట్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి ఆటోమొబైల్, ఒక వేకెన్సీ ఉంది. డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఎలక్ట్రికల్, 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 2 వేకెన్సీస్ ఉండగా 2 కూడా అన్యూడ్ వేకెన్సీస్. నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఇన్స్ట్రుమెంటేషన్, 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో అన్యూడ్ 1 వేకెన్సీ, ఓబీసీకి 1 వేకెన్సీ రిజర్వ్ చేయబడి ఉంది. ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికాగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి సివిల్, 1 ఉంది, ఓబీసీ వాళ్ళకి రిజర్వ్ చేయబడి ఉంది. ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఈ సివిల్ పోస్ట్కి అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చి మనకి లైబ్రరీ అసిస్టెంట్, ఈ లైబ్రరీ అసిస్టెంట్ సంబంధించి 4 వేకెన్సీస్ ఉండగా ఓబీసీ 1, అండ్రూడ్ 1, ఎస్సీ 1, ఎకనామికల్ వీకర్ సెక్షన్ 1 రిజర్వ్ చేయబడి ఉంది. ఈ 4 పోస్టుల్లో 1 పోస్ట్ వచ్చి పర్సన్ విత్ డిజేబిలిటీలో ఆస్టిమ్ కేటగిరీ వాళ్ళకి రిజర్వ్ చేయబడి ఉంది. సో దీని క్వాలిఫికేషన్ విషయానికి వస్తే గ్రాడ్యుయేషన్ ప్లస్ ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ లేదా లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ లేదా ఈక్వలెంట్ కోర్స్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అనేది దీనికి కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి సైంటిఫిక్ అసిస్టెంట్ సంబంధించి, కెమిస్ట్రీ 2 వేకెన్సీస్ ఉన్నాయి. సైంటిఫిక్ అసిస్టెంట్ కెమిస్ట్రీకి సంబంధించి అండ్రూడ్ 1, ఎస్సీ 1 రిజర్వ్ చేయబడి ఉంది. ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్ ఇన్ బీఎస్సీ కెమిస్ట్రీ ఫ్రమ్ ఏ రికాగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. ఫిజిక్స్ సంబంధించి 3 వేకెన్సీస్ ఉండగా అండ్రూడ్ 1, ఓబీసీ 1, ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 1 వేకెన్సీ రిజర్వ్ చేయబడి ఉంది. ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్ ఇన్ బీఎస్సీ ఫిజిక్స్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి యానిమేషన్ అండ్ మల్టీమీడియా, 1 వేకెన్సీ ఉంది. ఓబీసీ వాళ్ళకి రిజర్వ్ చేయబడి ఉంది కాబట్టి ఓన్లీ ఓబీసీ క్యాండిడేట్స్ మాత్రమే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్ ఇన్ బీఎస్సీ యానిమేషన్ అండ్ మల్టీమీడియాలో ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఎలక్ట్రానిక్స్, 1 వేకెన్సీ ఉంది. 1 వేకెన్సీకి సంబంధించి అండ్రూడ్ వేకెన్సీ అది కూడా ఏ క్యాస్ట్ వరైనా సరే దీనికి పోటీ అనేది పడవచ్చు. ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్ ఇన్ బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు ఈ ఎలక్ట్రానిక్ సైంటిఫిక్ అసిస్టెంట్ అనే పోస్ట్కి అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చి మనకి హిందీ టైపిస్ట్, ఈ హిందీ టైపిస్ట్ సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఆ 2 కూడా అండ్రూడ్ వేకెన్సీస్. గ్రాడ్యుయేషన్ ఇన్ ఆర్ట్స్ లేదా సైన్స్ లేదా కామర్స్ లేదా మేనేజ్మెంట్ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్ నుంచి ఫస్ట్ క్లాస్లో గ్రాడ్యుయేషన్ ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ స్టడీడ్ హిందీ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్. 10th క్లాస్లో కానీ డిగ్రీ లెవెల్లో కానీ లేదా ఏదైనా ఎగ్జామినేషన్స్లో తప్పనిసరిగా వాళ్ళ క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్స్లో తప్పనిసరిగా హిందీ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా చదివి ఉండాలి. అలాగే హిందీ టైపింగ్ అనేది కంప్యూటర్లో 25 వర్డ్స్ పర్ మినిట్ అనే టైపింగ్ అనేది వచ్చి ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ యూజ్ ఆఫ్ కంప్యూటర్స్ తప్పనిసరిగా వచ్చి ఉండాలి. అలాగే నాలెడ్జ్ ఇన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ అనేది తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఓకే, రిటన్ టెస్ట్ అనేది స్కిల్ టెస్ట్ ద్వారా దీనికి సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి క్యాటరింగ్ అటెండెంట్. ఈ క్యాటరింగ్ అటెండెంట్కి సంబంధించి
మొత్తం 5 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. అందులో 3 ఓబీసీ, 1 ఎస్టీ, 1 పోస్టు రిజర్వ్ చేయబడి ఉంది. జస్ట్ 10th క్లాస్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది దీనికి అవసరం అనేది లేదు. రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ ద్వారా ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుపుతారు. నెక్స్ట్ వన్ వచ్చి మనకి కుక్. 5 వేకెన్సీస్ ఉన్నాయి. అండుజోడ్ 4 ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 1 పోస్ట్ రిజర్వ్ చేయబడి ఉంది. 10th లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ సిమిలర్ కెపాసిటీ యాజ్ కుక్. కుక్గా తప్పనిసరిగా హోటల్లో కానీ క్యాంటీన్లో కానీ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఇండివిజువల్స్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. ఇండివిజువల్స్ నుంచి ఎవరైతే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తెస్తారో దాన్ని యాక్సెప్ట్ చేయము. హోటల్ లేదా క్యాంటీన్ నుంచి తప్పనిసరిగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉండాలి అని మనకి ఇక్కడ వెళ్ళి మెన్షన్ చేయడం అనేది జరిగింది. రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ ద్వారా ఈ కుక్ పోస్ట్లను సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఫైర్మెన్ ఏకి సంబంధించిన 4 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో 1 ఓబీసీ, 1 ఎస్టీ, 1 ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 1 పోస్ట్ రిజర్వ్ చేయబడి ఉంది. ఎస్ఎస్సీ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అనేది పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా షుడ్ సాటిస్ఫై ద ఫిజికల్ ఫిట్నెస్ స్టాండర్డ్స్ అనేవి కొన్ని ఇవ్వడం జరిగింది. అలాగే ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది కొన్ని కండక్ట్ చేస్తారు, వాటిని క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అవి ఏంటివి అనేది నేను తర్వాత మీకు చెప్తాను. రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ ద్వారా అంటే ఎండ్యూరెన్స్ టెస్ట్ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఈ వేకెన్సీకి సంబంధించి కొంతమందికి అండ్యూర్డ్ కేటగిరీ కింద ఉన్న పోస్టులు, అలాగే కొన్ని పోస్టులు టోటల్ పోస్టుల్లో ఎవరైతే పర్సన్ విత్ డిజేబిలిటీ ఉంటారో వాళ్ళకి కూడా కొన్ని పోస్టులు సపరేట్గా రిజర్వ్ చేయబడింది టోటల్ పోస్టుల్లో. అది మీరు గమనించగలది. ఓకే, అండ్ ఇక్కడ నెక్స్ట్ వేకెన్సీ వచ్చి లైట్ వెహికల్ డ్రైవర్ ఏ. 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ పోస్టులు రిజర్వ్డ్ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఈ లైట్ వెహికల్ డ్రైవర్ ఏ అనేది ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వ్ చేయబడి ఉన్నాయి. వాళ్ళు తప్పనిసరిగా 10th పాస్ అయినాలి. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లైట్ వెహికల్ డ్రైవర్గా ఎక్స్పీరియన్స్ ఉండాలి. మస్ట్ పాసెస్ వ్యాలిడ్ లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అలాగే ఎనీ అదర్ రిక్వైర్మెంట్ ఆఫ్ మోటార్ వెహికల్ యాక్ట్ ఆఫ్ కర్ణాటక స్టేట్ షుడ్ బి మీట్ విత్ ఇన్ ద 3 మంత్స్. కర్ణాటక స్టేట్కి సంబంధించి మోటార్ వెహికల్ యాక్ట్కి సంబంధించి ఇంకా ఏవైనా రిక్వైర్మెంట్స్ కావాలి అంటే తప్పనిసరిగా 3 నెలల్లోపు తెచ్చుకునే విధంగా ఉండాలి అని మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ టోటల్ ప్రిస్క్రైబ్డ్ ఎక్స్పీరియన్స్ షుడ్ బి ఆఫ్టర్ అప్టైనింగ్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్. వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకున్న తర్వాత నుంచి ఉండాలి అని మనకి ఇక్కడ 5 పాయింట్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అనేది గవర్నమెంట్ లేదా సెమీ గవర్నమెంట్ ఏజెన్సీస్, రిజిస్టర్డ్ కంపెనీస్, సొసైటీస్, ట్రస్ట్స్ ఎవరైతే ఉన్నాయో వాటి నుంచి తెచ్చుకొని ఉండాలి అని మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. పార్ట్ టైం ఎక్స్పీరియన్స్ విల్ నాట్ బి కన్సిడర్డ్ అని వాళ్ళు చెప్పారు. నెక్స్ట్ క్యాండిడేట్ షుడ్ ప్రాసెస్ ద రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ మనకి పైన తెలిపిన అన్నీ కూడా తప్పనిసరిగా ఉంటేనే ఈ లైట్ వెహికల్ డ్రైవర్ ఏ పోస్ట్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. రిటన్ టెస్ట్ ప్లస్ స్కిల్ టెస్ట్ ద్వారా సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మనకి హెవీ వెహికల్ డ్రైవర్. దీన్ని కూడా ఈ పోస్టులు కూడా 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ పోస్టులకు కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఎవరంటే ఇంతకుముందు ఎవరైతే ఆర్మీలో కానీ నేవీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ పనిచేసి రిటైర్డ్ అయ్యి వచ్చి ఉంటారో వాళ్ళ సర్వీస్ ముగించుకొని వచ్చి ఉంటారు వాళ్ళని ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనేది అంటారు. ఆ వాళ్ళకి మాత్రమే ఈ పోస్టులు రిజర్వ్ చేయబడి ఉంటాయి. ఓకే, ఎక్స్ సర్వీస్ మ్యాన్ పోస్టులకు రిజర్వ్డ్ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే వాళ్ళకి మాత్రమే ఈ పోస్టులు రిజర్వ్ చేయబడి ఉన్నాయి. 10th లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి డ్రైవింగ్లో. హెవీ వెహికల్ డ్రైవింగ్లో 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అలాగే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా 5 ఇయర్స్ అనేది ఉండాలి. దీన్ని కూడా మనకి స్కిల్ టెస్ట్ మరియు రిటన్ టెస్ట్ ద్వారా సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ద క్యాండిడేట్స్ అపాయింటెడ్ అండర్ పర్సన్ విత్ డిజేబిలిటీ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ కోటా విల్ బీ అడ్జస్టెడ్ అగైనిస్ట్ ద వేకెన్సీ ఆఫ్ రెస్పెక్టివ్ క్యాటగిరీస్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ అండ్ అని మనకి ఇవ్వడం అనేది జరిగింది. ఎవరైతే పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి రిజర్వేషన్ కావాలి అనుకుంటే తప్పనిసరిగా వాళ్ళ యొక్క డిజేబిలిటీ అనేది వాళ్ళ యొక్క అంగవైకల్యం అనేది 40% కన్నా ఎక్కువ అనేది ఉండాలి. ఓకే, సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. 40% వాళ్ళ సర్టిఫికేట్ మీకు పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి ఒక సపరేట్గా సర్టిఫికేట్ అనేది ఉంటుంది. ఆ సర్టిఫికేట్లో మీ పర్సంటేజ్ ఎంత ఉంది అనేది మీరు తప్పనిసరిగా చూసుకోవాలి. నాట్ లెస్ దాన్ 40% అని ఇవ్వడం జరిగింది. 40% కన్నా తక్కువ ఉండకూడదు. దానికన్నా ఎక్కువ ఉంటే వాళ్ళని కన్సిడర్ చేసుకొని పోస్టుల్లో రిజర్వేషన్స్ అనేది కల్పించడం జరుగుతుంది. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఒక్కొక్క పోస్టుకు సంబంధించి ఏజ్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. అవి ఏజ్ డీటెయిల్స్, అప్రాక్సిమేట్ శాలరీస్ అనేవి ఇప్పుడు మనం చూద్దాం. సో టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్కి సంబంధించి 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లైని చేసుకోవచ్చు. లెవెల్ 7 పే మ్యాట్రిక్స్ ద్వారా పర్ మంత్ 44,900 శాలరీ, దాంతోపాటుగా అడ్మిసిబుల్ అలవెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రావడం అనేది జరుగుతుంది. హిందీ టైపిస్ట్కి 18 నుంచి 26 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లైని చేసుకోవచ్చు. లెవెల్ 4 పే మ్యాట్రిక్స్ ద్వారా 25,500 నుంచి
25,500 పర్ మంత్ శాలరీ గ్రాస్గా రావడం అనేది జరుగుతుంది, ప్లస్ అడ్మిసిబుల్ అలోవెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ టెక్నీషియన్ బి, డ్రాఫ్ట్మెన్ బికి సంబంధించి 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై అనేది చేసుకోవచ్చు. లెవెల్ 3 ప్రీ మ్యాట్రిక్స్ ద్వారా 21,700 పర్ మంత్ శాలరీ ప్లస్ అలోవెన్సెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఫైర్మెన్ ఏకి సంబంధించి 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై అనేది చేసుకోవచ్చు. కుక్కు సంబంధించి కూడా 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై అనేది చేసుకోవచ్చు. హెవీ వెహికల్ డ్రైవర్ ఏ అండ్ లైట్ వెహికల్ డ్రైవర్ ఏకి సంబంధించి 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఈ ఫైర్మెన్ ఏ, కుక్ అలాగే హెవీ వెహికల్ డ్రైవరు, లైట్ వెహికల్ డ్రైవర్కి సంబంధించి లెవెల్ 2 పే మ్యాట్రిక్స్ ద్వారా 19,900 శాలరీ ప్లస్ అడ్మిసిబుల్ అలవెన్సెస్ అనేవి ఉంటాయి. క్యాటరింగ్ అటెండెంట్ ఏకి సంబంధించి 18 నుంచి 26 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై అనేది చేసుకోవచ్చు. లెవెల్ 1 పే మ్యాట్రిక్స్ ద్వారా 18,000 పర్ మంత్ శాలరీ ప్లస్ అడ్మిసిబుల్ అలవెన్సెస్ అన్నీ కూడా టైం టు టైం రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం జరుగుతుంది. ఇక ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి ఆల్రెడీ స్టార్ట్ అవడం జరిగింది. www.isro.gov.in అనే వెబ్సైట్లో మీరు 15/2/2020 నుంచి 6/3/2020 మధ్యలో ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ని నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్ హూ ఆర్ ఆల్రెడీ ఎంప్లాయిడ్ అండర్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ పబ్లిక్ సర్వీస్ యూనిట్ ఆర్ అటానమస్ బాడీస్ హ్యావ్ టు సెండ్ ఏ నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద ప్రజెంట్ ఎంప్లాయర్ కాన్సర్న్ డ్యూలీ ఇండికేటింగ్ ది రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పోస్ట్ కోడ్ టు ద సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ యుఆర్ రావు శాటిలైట్ సెంటర్ ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్ వీమనాపురం రోడ్ పోస్ట్ బెంగళూరు within 7 days of filling the applications online by the candidate and in any case not later than 13/3/2020 ఎవరైతే ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ పబ్లిక్ సర్వీస్ యూనిట్లో కానీ అటానమస్ బాడీస్లో కానీ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు తప్పనిసరిగా నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ అనేది తప్పనిసరిగా వాళ్ళకి పంపించాలి. ఇక్కడ నేను ఒక అడ్రస్ చెప్పాను కదా, యుఆర్ఓ శాటిలైట్ సెంటర్ ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్ విమానపుర పోస్ట్ బెంగళూరు. ఈ అడ్రస్కి మీరు అప్లై చేసుకున్న రోజు నుంచి 7 రోజుల్లోపు పంపించాల్సి ఉంటుంది. అంటే 13/3/2020లోపు వాళ్ళకి మీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది పంపించాలి అని మనకి ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే, ద అప్లికేషన్ ఫీజు విల్ బి 250 రూపీస్. మేల్ అన్రిజర్వ్డ్ ఓబీసీ క్యాండిడేట్కి, ఎకనామికల్ వెకేషన్ క్యాండిడేట్కి 250 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది. అపాయింట్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ అనేది చేయడం జరిగింది. ఓకే, అండ్ మీరు ఫీజు వచ్చి నెట్ బ్యాంకింగ్ ద్వారా, అదర్ బ్యాంక్స్ ద్వారా, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు ఆన్లైన్లో ఫీజు అనేది పే చేసుకునే అవకాశం అయితే వాళ్ళు మీకు కల్పించడం అనేది జరుగుతుంది. సో ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్, షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫీజు నుంచి ఎగ్జెంప్షన్ అనేది ఉంది. వాళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం అనేది లేదు. సో సెలెక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే నేను ఆల్రెడీ మీకు తెలియజేశాను. అండ్ రిటర్న్ టెస్ట్ వచ్చి మనకి ఓన్లీ బెంగళూరులో మాత్రమే ఉంటుంది అని మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. కాల్డ్ రిటర్న్ టెస్ట్ టు బి హెల్డ్ బెంగళూరు ఓన్లీ మనకి ఇక్కడ పాయింట్ అనేది మెన్షన్ చేస్తారు. దాన్ని నేను ఇప్పుడు హైలైట్ చేశాను, మీరు అదొకసారి కూడా చదువుకోవచ్చు. ఓకే, సో ప్రతి ఒక్క పోస్ట్ కూడా స్కిల్ టెస్ట్, ఫస్ట్ రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది, తర్వాత స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో మీరు అప్లై చేసుకునేటప్పుడు మీ క్వాలిఫికేషన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూసిన తర్వాతే మీరు అప్లైని చేసుకోండి. సో ఇక్కడ మినిమం ఫిజికల్ ఫైర్మెన్ ఏ పోస్ట్ ఏదైతే ఉందో, సో పోస్ట్ ఆఫ్ ఫైర్మెన్ ఏకి తప్పనిసరిగా ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అనేది ఉండాలి. అవి ఏంటివి అంటే, హైట్ 165 సెంటీమీటర్స్ ఉండాలి, వెయిట్ 50 కేజీస్ ఉండాలి, చెస్ట్ 81 సెంటీమీటర్స్ ఉండాలి, గాలి పీల్చినప్పుడు అది 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అనేది అవ్వాలి, డిస్టెన్స్ విజన్ వచ్చి 6x6 వితౌట్ వీరింగ్ గ్లాసెస్ అనేది ఉండాలి, అండ్ నియర్ విజన్ వచ్చి నార్మల్ బట్ ఫర్ అది 40 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి, అది అబోవ్ ఉన్న వాళ్ళకి అని మనకి ఇవ్వడం జరిగింది. నియర్ విజన్ సంబంధించి ఆర్టిస్ట్ కనెక్ట్ చేస్తారు. నైట్ ఆర్ కలర్ బ్లైండ్నెస్ షెల్ బి డిస్క్వాలిఫికేషన్, నైట్ లేదా కలర్ బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తామంటున్నారు. ఈచ్ ఐ మస్ట్ హ్యావ్ ఏ ఫుల్ ఫ్లూయిడ్ ఆఫ్ వర్షన్ విజన్ అనేది ఉండాలి అని మనకి ఇక్కడ మెన్షన్ అనేది చేయడం జరిగింది. తర్వాత ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది ఉంటుంది, 100 మీటర్స్ రన్ 13 సెకండ్స్లో చేయాలి, హై జంప్ 5 ఫీట్స్ చేయాల్సి ఉంటుంది, లాంగ్ జంప్ 17 ఫీట్స్ చేయాలి, పుట్టింగ్ ద షార్ట్ ఆఫ్ 7.27 కేజీస్ 24 ఫీట్స్ అనేది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ థ్రోయింగ్ ద క్రికెట్ బాల్ 225 ఫీట్స్ క్రికెట్ బాల్ని విసిరేయాల్సి ఉంటుంది, రోప్ క్లైంబింగ్ ఉంటుంది 14 ఫీట్స్, బోత్ హ్యాండ్స్ అండ్ ఓన్లీ హ్యాండ్స్తో 14 ఫీట్
రోప్ని క్లైమ్ చేయాల్సి ఉంటుంది అని అంటున్నారు. పుల్అప్స్ 10 ఉంటాయి, అలాగే 1500 మీటర్స్ రన్ అనేది ఉంటుంది, 5 మినిట్స్ 15 సెకండ్స్లో దాన్ని ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకి ఫైర్మెన్ ఏ పోస్ట్కి సంబంధించి ఎండ్యూరెన్స్ టెస్ట్ అండ్ దానికి సంబంధించినటువంటి ఫిజికల్ స్టాండర్డ్స్. అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎకనామికలీ వీకర్ సెక్షన్ సంబంధించి వాళ్ళ వాళ్ళ క్యాస్ట్కి సంబంధించి అలాగే పర్సన్ విత్ డిజేబిలిటీకి సంబంధించి వాళ్ళ వాళ్ళ రిజర్వేషన్స్ ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ని అలాగే ఎకనామికలీ వీకర్ సెక్షన్ అయితే వాళ్ళ యొక్క ఎకనామికలీ వీకర్ సెక్షన్ యొక్క సర్టిఫికేట్ని తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే వాళ్ళకి రిజర్వేషన్స్ అనేవి వర్తించడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది సర్టిఫికేట్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్ అనేది. ఈ ఫైర్మెన్ పోస్ట్కి ఎవరైతే అప్లై చేస్తారో దాన్ని ఫిల్ చేయాల్సి వాళ్ళు ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పోస్టులకు అన్నిటికీ కూడా మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేటు 6/3/2020 మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ వచ్చి www.isro.gov.in అనే వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఈ అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ ఏదైతే ఉందో దాన్ని కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండానికి అలాగే గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ కోసం ఫ్రీగా క్లాసెస్ మీరు పొందాలి అనుకుంటే మన Adda247 తెలుగు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆల్రెడీ మన ఛానల్లో డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మేము అప్లోడ్ అనేది చేయడం అనేది జరిగింది. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్, క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్ ఇలా అన్ని వీడియోలు మేము అప్లోడ్ అనేది చేశాం. ఓకే, వాటిని అన్నింటినీ మీరు చూడాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళి చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నెక్స్ట్ డే.